హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామాజ్ అండ్ మామేజ్ ప్రపంచవ్యాప్తంగా ఈ రేడియో వింటున్న వాళ్ళందరికీ అలాగే యాప్ డౌన్లోడ్ చేసుకొని చక్కగా యాప్లో వింటున్న వాళ్ళందరికీ అలాగే వెబ్లో డబ్ల్యూ డాట్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో డాట్ కామ్లో వింటున్న వాళ్ళందరికీ ఓకే ఇంకెన్ని రకాలుగా వినొచ్చు యా కార్ ప్లేలో వింటున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్ టు తెల్లారిందో ఈ మావ ఏం మావ తొందరగా వచ్చేసావు ఈరోజు అని చెప్పేసి అనుకుంటున్నారు కదా మంచి పాట వస్తుంది ఆ పాట అలానే వింటూ 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 ఉన్నాను గుర్తు చేసుకుంటూ ఉన్నాను ఎవరిని గుర్తు చేసుకుంటున్నావురా అని మాట్లాడు ఏంటి సౌండ్ ఏంటి ఇట్లా వస్తుంది ఉండండి ఒక నిమిషం ఈ ఎఫెక్ట్లీ సౌండ్ ఏమన్నా ఎక్కువ వస్తుందా అండి సార్ చూడండి ఒకసారి మామూలుగానే ఉందా ఓకే ఎస్ మామజ్ అండ్ మామైజ్ ఇక గంట సేపు మీతోటే ఉంటాను గంట సేపు మీరు ఏం చెప్పినా వింటాను నేను నేనేం చెప్పినా కూడా మీరు వినండి మీ పద్యాలు మీ నాటకాలు మీ ఆటలు మీ పాటలు అలాగే మామ ఫండి క్వశ్చన్ ఈరోజు ఇంటి పక్కన అమ్మాయి నన్ను ఏమనుకున్నది ఏంటి అసలు అంత సింపుల్గా నన్ను ఇలా తక్కువంచిన వేస్తారండి అమ్మాయిలు ఏదో చూడడానికి అమాయకంగా కనబడతాను కానీ నేను అంత అమాయకుని ఏం కాదు అమ్మాయికున్ని అస్సలే కాదు ఏమనుకుంటున్నారు ఈ చిన్న చిన్న క్వశ్చన్స్ అవి వేస్తే నాకు తెలియదు అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారా అసలు ఆ పాల ప్యాకెట్ అమ్మాయి నా గురించి చెప్తాను ఏం జరిగిందో దానికంటే ముందుగా ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి శ్రీవల్లి అండ్ వ్యాసగారులకు హృదయపూర్వకంగా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇటువంటి పెళ్లి రోజులు వాళ్ళు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ శ్రీవల్లి గారు అండ్ వ్యాస్ గారు నేను నిన్న మొన్నటి వరకు అడుగునేవాడిని ఏంటి ఆషాఢ మాసంలో అసలు పెళ్ళిళ్ళే ఉండవు పెళ్ళి ఈ రోజులు ఎవరు జరుపుకోరు అని చెప్పేసి మరి మన వాళ్ళు జరుపుకుంటున్నారు ఇది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా ఏది ఏమైనా కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామో తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి హైదరాబాద్ వాతావరణం చాలా అంటే చాలా కూల్గా ఉంది అండ్ అలాగే అందరూ కూడా బండ్లు పెట్టేశారు బండ్లు ఈ పానీపూరి బండి అవి 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 కామన్గా ఉండేవి కానీ ఇప్పుడు రెండు రకాల ఐటమ్స్ మార్కెట్లోకి చాలా మంచిగా దొరుకుతున్నాయి ఏంటి అంటే మొక్కజొన్న మొక్కజొన్న అలా వేడి చేసి ఇస్తున్నారు ఉడకబెట్టిస్తున్నారు అలాగే చక్కగా ఇస్తున్నారు చాలా బాగుంది అలాగే ఇప్పుడు ఈ ఆలుగడ్డలానే ఉంటుంది పోడుగ్గా ఉంటుంది అది మనం శివరాత్రి రోజు తింటాం ఏంటండి దాన్ని ఏమంటారు మొగరం గడ్డనా ఏమంటారు దాన్ని ఏమంటారు నాకు అసలు గుర్తు రావట్లేదు ఏమండి నాకు కొంచెం హెల్ప్ చేయరా ఇప్పుడు మహాశివరాత్రి రోజు చాలామంది ఉడకబెట్టుకొని కాల్చుకొని తింటారు కదా దాన్ని ఏమంటారు దాన్ని గడ్డని ఏమంటారు అవి మాత్రం వచ్చేసాయి అది తింటే చాలా అంటే చాలా హెల్త్కు చాలా మంచిదట అసలు బీపీ ఉండదట కొలెస్ట్రాల్ ఏ ఉండదట అసలు డయాబెటీస్ అనేది అసలే రాదట అలాగే అది తినగానే కడుపు నిండుగా ఉంటుందట సో చాలామంది వెయిట్ లాస్ కూడా అవుతారట సో కందగడ్డ కందగడ్డ ఎస్ కందిపప్పు అంటే కందిపోద్ది ముట్టుకుంటే కందిపోద్ది ఇది మాత్రం మీరు నన్ను ఎంత కొరికినా నేను కందను అంటుంది సో కందగడ్డ మార్కెట్లోకి వచ్చేసింది నేను మొన్న ఊరుకునే ఒకటి పచ్చిదే తినేసాను నేను మంచిగా నీట్గా కడుక్కొని హాయిగా ఖచ్చిచి నమ్మలేసాను ఇవి మార్కెట్లో ఇప్పుడు రాజ్యం వెళ్తున్నాయి ఎక్కడ చూసినా ఇవి ఇవే దర్శనమిస్తూ ఉన్నాయి ఓకే అలాగే ఇక బోనాల పండుగ శురు అయిపోయింది సో బోనాలు కూడా చాలామంది చేస్తూ ఉన్నారు ఎవరి నమ్మకారు వాళ్ళే ఎవరి బోనాలు వాళ్ళు చేస్తూ ఉన్నారనమాట మార్నింగు బల్కంపేట ఎల్లమ్మ గుడి దగ్గరలోనే ఉంటారు నేను అక్కడి నుండి వస్తూ అంటే రోజు అమ్మవారిని దర్శించుకుంటారు రోడ్ మీద పోయేటప్పుడు అలా ఒక్కసారి అమ్మవారి టెంపుల్లోకి చూడగానే ఒక జ్యోతి వెలుగుతూ ఉంటుంది అక్కడ అది మాత్రం చూస్తాను ప్రతిరోజు నేను సో అక్కడ కూడా విపరీతమైనటువంటి ట్రాఫిక్ జామ్స్ భక్తులందరూ కూడా వస్తున్నారు ఎక్కడెక్కోలో వస్తూ ఉన్నారు అలాగే విహారయాత్రలు స్టార్ట్ అయిపోయాయి వర్షాలు రావడంతో అన్నీ కూడా చెరువులు అన్నీ కూడా నిండుకున్నాయి నిండిపోయాయి సో అలాగే కొన్ని కొన్ని ఏరియాల్లో నాగార్జునసాగర్ మిగతా కొన్ని కొన్ని ఏరియాల్లో వాటర్ ఫాల్స్ కూడా వస్తున్నాయి చాలామంది వీకెండ్స్ చక్కగా అక్కడికి వెళ్ళిపోతున్నారు మంచిగా ఐటమ్స్ అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నారు వీకెండ్స్ అక్కడికి వెళ్ళేసి ఆ వాటర్ ఫాల్స్ అన్నీ కూడా చూసి ఫొటోస్ దిగేసి ఎక్కడో దగ్గర చెట్లుంటే ఆ చెట్ల దగ్గర ఆపేసి చెట్ల చాటుకు వెళ్ళేసి భోంచేస్తూ ఉన్నారు ఓకే సో ఈ విధంగా అందరు కూడా సేద తీరుతూ ఉన్నారనమాట సో వర్షాకాలం గత నాలుగైదు రోజుల నుండి ఎటువంటి వర్షాలు అయితే ఏం పడట్లేదు సో అంత కూల్గానే ఉంది అయితే ఇక నైన్ నైన్ థర్టీ అయింది మెల్లగా ఆఫీస్కి బయలుదేరదామని చెప్పేసి బయలుదేరుతున్నాను బయలుదేరుతుంటే ఇక మా డోర్ ముందు ఎవరో తిరుగుతున్నట్టుగా అనిపించేసింది మెల్లగా కిటికీలో ఉన్నట్టు చూస్తే అమ్మ పాల ప్యాకెట్ ఆమె తిరుగుతున్నప్పుడు మనం డోర్ తీయొద్దు కదా సరే అని చెప్పేసి చూశాను మెల్లగా డోర్ ఓపెన్ చేసి చూశాను కనబడలేదు కిటికీ దగ్గరికి వెళ్ళి చూశాను కనబడలేదు కర్టన్ కొంచెం ఓపెన్ చేసి చూస్తే ఎదురుగానే ఉంది హాయ్ అండి గుడ్ మార్నింగ్ మహేష్ గారు అంటే గుడ్ మార్నింగ్ అన్నాను అన్న తర్వాత ఏంటండి మార్నింగ్ రాలేదు మీరు బయటికి రాలేదంటే నాకు వీలుగా లేదండి ఎందుకో నాకు ఈ ఉడకపోస్తుందో అర్థం కావట్లేదు చలిబెడుతుందో అర్థం కావట్లేదు ఈ వర్షాకాలంలో ఉడకపోతుంది అని చెప్పేసి ఏసీ వేసుకుంటే పెడుతుంది అయితే ఇదన్నీ ఉండాలా లేకుంటే అదన్నీ ఉండాలి ఈ మధ్యలో చచ్చిపోవడం అంటే చాలా కష్టం సరే అని చెప్పేసి కాసేపు మాట్లాడాను మాట్లాడిన తర్వాత ఫ్రీగానే ఉన్నారా ఇప్పుడు అంటే బిజీగా ఉన్నారా అని అడిగింది నేను బిజీగా లేను ఈజీగానే ఉన్నాను అని అయితే ఒక గేమ్ ఆడుకుందామా అన్నారు నేను అన్నాను గేమ్ ఆడితే నాకేంటి లాభం అని చెప్పు ప్రతిరోజు నీతోటి ఏదో ఒక గేమ్ ఆడతాను ఎన్నో క్వశ్చన్స్ గెలిచాను అన్నీ ఏదేదో ఇస్తా అన్నారు ఇప్పటివరకు ఏది ఇవ్వలేదు అంతలోనే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో వచ్చారు అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ మీకు డ్యామ్ షరట్స్ తెలుసా అని అడిగింది డెమ్షెరట్స్ నాకు తెలియకపోవడం ఏంది అందులో నేను మాస్టర్ని అని చెప్పేసి అన్నాను మీరు ఏదన్నా ఇవ్వండి ఏ మూవీ అన్నా ఇవ్వండి టక్న చెప్పేస్తాను నేను అందుకోసం చాలామంది రెండు గ్రూపులుగా ఉన్నప్పుడు చాలామంది నన్ను కోరుకుంటారు మహేష్ గారు మీరు మా గ్రూప్లో ఉండొచ్చుగా డెమ్ షెరట్స్ ఆడేటప్పుడు అని చెప్పేసి అంటూ ఉంటారనమాట అయితే గే గేమ్ ఆడుతున్నాము ఆడుతుంటే ఈ పాల ప్యాకెట్ ఏమన్నదంటే సరే నేను నా బాడీ లాంగ్వేజ్ తోటి చెప్తాను మీరు ఆ సినిమా పేరు ఏంటో చెప్పాలి అని అన్నదనమాట ఇది ఎవరితో మాట్లాడుతున్నారండి ఎవరు అనుకుంటున్నారు మీరు అసలు నన్ను ఏదో ఒకసారి చెప్పండి మీ మీరు మీది ఏం మాట్లాడకుండా బాడీ లాంగ్వేజ్ ఏంటో చెప్పండి నేను ఇమీడియట్గా సినిమా పేరు ఏంటో అని చెప్పేసి అన్నాను చెప్పేస్తే సరే రెడీ వన్ టూ త్రీ గో అని చెప్పేసి జస్ట్ ఇలా రెండు చేతులు చూపించేసింది నాకు చేతి గుర్తుకి మన ఓటు అంటూ అటు ఉండదు కదా రెండు చేతులు చూపించింది నా దిక్కు ఇప్పుడు సినిమా పేరు చెప్పు అన్నది అబ్బా ఏమి ఇరికి ఈ అమ్మాయి రెండు చేతులు చూపించేసి సినిమా పేరు చెప్పు అంటుంది నేను ఏ సినిమా పేరు అని చెప్పాలి అయినా ఇదేమి డేమ్ డిఎంషరట్ సభా గిట్లుంది అని చెప్పేసి సరేనండి నేను ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్ అలా వస్తాను ఇంటికి రాగానే చెప్తాను అని చెప్పేసి అంటే సరే మీరు మీరు చెప్పండి మా ఫ్రెండ్స్ ముగ్గురం ఉన్నాం మీరొక్కరు మనం రేపు డిన్నర్కి వెళ్దాము అని చెప్పేసి అన్నదన్నమాట ఓ ఎస్ దాని ఉందండి తప్పకుండా వెళ్దాము డిన్నర్కి అని చెప్పేసి అన్నాను ఓకే అయితే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే డెమ్షర్ ఆర్ట్స్ ఆడుతున్నారు మీతో ఎవరైనా ఆడుతున్నప్పుడు జస్ట్ రెండు చేతులు చూపించారు ఇలా రెండు చేతులు చూపించేసి సినిమా పేరు చెప్పు అని అన్నారనమాట మరి ఏమై ఉంటుందా సినిమా పేరు ఏమండే మిమ్మల్ని ఏమై ఆ సినిమా పేరు కదా మరి ఇంకెందుకు ఆలస్యం నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేయండి చూద్దాం ఎవరెవరు ఈరోజు కరెక్ట్గా ఆన్సర్ చెప్తారో విన్నర్ ఆఫ్ ద డే ఎవరు మామా షోలో విన్నర్ ఆఫ్ ద డే ఎవరో మనం ఈరోజు నిర్ణయించుకునే ప్రయత్నం చేద్దాం ఎవరైనా మీకు రెండు చేతులు చూపించేసి ఇది సినిమా పేరు చెప్పండి అంటే టక్కన మీకు ఇమ్మీడియట్గా ఏమని గుర్తు వస్తే అది నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి కానీ గుర్తుపెట్టుకోండి ఒకసారి మెసేజ్ చేసిన వాళ్ళు మళ్ళీ చేస్తే సెకండ్ టైం నేను ఒప్పుకోను ఆలోచించండి చించండి ఆలోచించి పడేసేయండి ఓకే మరి మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఒకటి రెడీగా ఉంది దానికంటే ముందుగా మరి ప్రతిసారి మేము ఆన్సర్లు చెప్తూనే ఉన్నాము అలాగే మీరు అడిగినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తూనే ఉన్నాం మావా మరి మా గిఫ్ట్లు ఏవి అవేవి ఇవేవి అని చెప్పేసి అంటున్నారు కదా మీ గిఫ్ట్లు ఎక్కడ పోలేదు అన్నీ నా దగ్గరే ఉన్నాయి రెడీగా ఉన్నాయి ఏమండి మనకు అందమైనటువంటి పాప పుట్టింది కదా పాప పేరెందుకో మీ అమ్మ పేరు పెట్టాలనుందండి నాకు అని అడిగింది అనమాట అవునా మా అమ్మ పేరు పెడతావా అరే బేబీ ఎంత మంచిదాని నేను నిజంగా చాలా గ్రేటు పాప పుడితే మా అమ్మ పేరు పెడదామని చెప్పేసి నీ ఆలోచన వచ్చిన చూడు చాలా గొ గొప్పగా అనిపిస్తుంది నాకు నువ్వు నీ ఆలోచన నీ యాటిట్యూడు ఎంత గొప్పగా ఎంత గొప్ప మనసునేది అని వాళ్ళ భార్యకు పెద్ద గిఫ్ట్ ఇచ్చాడు నైటు తర్వాత ఈమె నెక్స్ట్ డే వాళ్ళ భార్య అంటే ఆ బేబీ వాళ్ళ అమ్మతో మాట్లాడుతుందనమాట అమ్మా అమ్మా నాకు పాప పుట్టింది కదా మా అత్తగారి పేరు పెడదామనుకుంటున్నాను అని అన్నదన్నమాట అక్కడి నుండి ఏ మీ అత్తగారి పేరు ఎందుకే మంచి పేరు పెట్టవచ్చు కదా ఏదైనా మంచి పేరు పెట్టి పోయి పోయి మీ అత్తగారి పేరు పెట్టడం ఏంటి నువ్వు ముందే మీ అత్తగారికి నీకు అస్సలే పడదు మీ అత్తగారి పేరు ఎందుకు పెట్టడం అంటే అది కాదమ్మా ఎవడన్నా కోపం వచ్చిందనుకో అత్తగారి పేరు చిన్న చిన్నదాన్ని పెట్టాను అనుకో తిట్టానంగానే అక్కడి నుండి అబ్బాబ్ ఏం తెలివి బిడ్డ అనేది ఓకే సో అత్తగారంటే రకరకాలుగా అనుకుంటూ ఉంటారు ఒకసారి ఏమైందంటే ఈ అత్తలు కోడళ్ళు ఒక దగ్గర యాభై అత్తలు ఉన్నారు యాభై కోడళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఒక పిక్నిక్ స్టేజ్కి వచ్చారనమాట ఎంజాయ్ చేద్దామని చెప్పేసి సో చాలా దూరం వెళ్ళాలి వాళ్ళు సరే అని చెప్పేసి రెండు బస్సులు మాట్లాడారు రెండు ఆర్టీసీ బస్సులు మాట్లాడారు ఒక బస్సులో కోడళ్ళు ఉన్నారు ఇంకొక బస్సులో అత్తలు ఎక్కారు అందులో యాభై మంది ఇందులో యాభై మంది ఎక్కేశారనమాట ఇక కోడల బస్సు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఈ అత్తలందరూ ఏం చేస్తున్నారంటే డ్రైవర్ను అన్నమాట ఏం డ్రైవరు ఆయా నువ్వు అరే మా కోడళ్ళు మాకంటే ఫాస్ట్గా పోతున్నారు వాళ్ళని బీట్ చేయాలి మనం ఏ ఏం బస్సు ఉన్నది ఏంది ఫాస్ట్గా వెళ్ళిపోవాలి మనం కోడళ్ళ కంటే ముందు అని చెప్పేసి ఆ డ్రైవర్ను తిడితే ఈ డ్రైవరు ఆ బాధ భరించలేక ఆ కోడళ్ళ బస్సును క్రాస్ చేశాడు ఆయన ఎప్పుడైతే కోడళ్ళ బస్సు అత్తల బస్సు క్రాస్ చేసిందో కోడళ్ళందరూ గొడవ చేశారు ఏ ముసలి వాళ్ళు ఎక్కినరు ఆ బస్సులో ముసలిళ్ళది మాకంటే ముందు పోవడం ఏంటి వాళ్ళకంటే ముందు పోవాలని చెప్పేసి గొడవ చేస్తే ఈ డ్రైవర్ కూడా అత్త బస్సులను క్రాస్ చేసి వెళ్ళిపోయాడు అనమాట ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒక బస్సు అలా వెళ్తూ ఉంటే సడన్గా వెళ్ళేసి అత్తల బస్సు ఒక చెట్టు గుద్దుకుంది చెట్టు చెట్టుకు గుద్దుకోగానే పాపం అందులో ఉన్నటువంటి అత్తలు ఆల్మోస్ట్ యాభై మంది విపరీతమైనటువంటి కాళ్ళు చేతులు అందరికీ ఇరిగిపోయాయి అందరు ఇరిగిపోయిన తర్వాత కోడళ్ళందరూ కూడా దిగర్రన్నమాట దిగిన తర్వాత జనరల్గా అటిట్యూడ్ ఎలా ఉంటుంది మంచిగా అయింది ఊకే ముసల్దాన్ అంత లవ్లీ అని చెప్పేసి ఒక ఆమె మాత్రం బాగా ఏడుస్తుంది అయ్యో అత్తగారు అయ్యో అయ్యో అత్త అత్తగారు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యం ఏమైందండి ఎందుకు ఏడుస్తున్నారు మీరు అంటే లేదండి మా అత్తగారు నెక్స్ట్ బస్సులో వస్తున్నారు ఈ బస్సులో రాలేదు అటువంటి అత్తల అటువంటి కోడలు ఉన్నటువంటి ఈ రోజుల్లో తన అత్త అరవయవ పుట్టినరోజు సందర్భంగా అరవై రకాల వంటలతో కోడలు సర్ప్రైజ్ చేసిందనమాట అత్తా కోడళ్ళంటే కలహాలు విభేదాలే గుర్తొస్తాయి కానీ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినటువంటి ఒక కోడలు తన అత్తపై చూపించినటువంటి ప్రేమకు నెటిజన్లందరూ కూడా ఫిదా అవుతున్నారు నెటిజన్ ఏంది అసలు నేనే ఫిదా అయిపోయినా అత్త అరవై సంవత్సరాల పుట్టినరోజు సందర్భంగా కోడలు అరవై రకాల వంటకాలను తయారు చేసింది వీటిలో పులిహోర నుంచి మ్యాగీనూడిల్స్ వరకు విభిన్న రకాల వంటకాలు ఉన్నాయి వీటన్నిటినీ డబ్బాలో ఉంచి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా నెటిజన్లు ప్రశంసలు గురిపిస్తున్నారు అసలు నువ్వు అమ్మ ఆ కోడలంటే మీ అత్త ఎన్ని జన్మల పుణ్యం చేసుకుందో ఇంత మంచి కోడలు దొరకకే దొరకదు అని చెప్పేసి ఈ అమ్మ నాకు మా ఈ మ్యాటర్ మా అమ్మ పంపించింది నాకు మార్నింగ్ ఈరోజు ఎమ్మడే కాల్ చేశాను ఏంది మా అమ్మ ఈ మధ్య వాట్సాప్ కూడా వాడుతుంది ఏంటమ్మా ఇది పంపించారు అన్నాను చూసేవారా అంది చూసానమ్మా మీరు మార్నింగ్ ఏదో మెసేజ్ చేసినట్టున్నారంటే ఏం లేదురా అత్తకు అంటే అరవై సంవత్సరాల పుట్టినరోజు సందర్భంగా అరవై రకాల వంటలతో కోడలు సర్ప్రైజ్ చేసిందట్రా అందనమాట నేనన్నాను నన్ను ఏం చేయమంటాం అమ్మా అని చెప్పేసి అన్నారు అంటే అటువంటి అమ్మాయి ఎక్కడ దొరకదా నీకో అన్నదనమాట అన్నాను చాలా కష్టం అమ్మా మీరో ముప్పై రకాల వంటలు నేను ముప్పై రకాల వంటలు ఆమె బర్త్డేకి ఏమన్నా మనం తయారు చేయాలి తప్ప అటువంటి వాళ్ళు అయితే దొరకరమ్మా అయినా ఆ బేబీ ఉందమ్మా బేబీని ఒక్కసారి అడిగి ట్రై చేస్తాను అని చెప్పేసి మా బేబీకి కాల్ చేశారు కాల్ చేసి ఇట్లా మా అమ్మగారిది అరవై సంవత్సరాలు పుట్టినరోజు వస్తుంది కదా మా అమ్మకి అరవై రకాల వంటలతోటి ఏమన్నా సర్ప్రైజ్ చేయొచ్చు కదా అని చెప్పేసి అన్నాను మార్నింగ్ అవర్స్ అనుకుంటుంది అలా అనగానే ఆహా ఒకసారి లోపల రెండు బెడ్రూమ్లోకే అన్నది నేను అన్నాను ఈ టైంలో వద్దు అన్న అంటే దానికోసం కాదు మీరు ఫస్ట్ లోపల రండి మీరు అంటే నేను ఊరికి ఏదో సర్ప్రైజ్ ఉంటుందని చెప్పేసి పోయారండి పోతే ఇన్ని రకాల నీకే అన్నం బిట్టుడు ఎక్కువరా అంటే మీ అమ్మకు అరవై వంటకాలు కావాలి మా అమ్మ చెప్పిన అమ్మ అటువంటి ఆలోచనలు బట్ ఏమైనా కోడలు గ్రేట్ కదా ఏమండి సూర్య గారు ఎలా ఉన్నారు మీరు బాగున్నా ఓకే అంటే అత్తగారి మీరు కోరల్ మీరు కోరల్ వే గ్రేట్ అంటే మీ మీ అత్తగారు ఉన్నారా మా అత్తగారు ఉన్నారు హ్యాపీగా అయ్యో నేను నేనేమో ఉన్నది మీ అత్తగారు ఇప్పుడు మీతోటే ఉన్నారా అని అడుగుతున్న మీరు తప్పగా అర్థం చేసుకుంటే ఉన్నారు అవునా ఓకే మీ అత్తగారికి పుట్టిన సందర్భంగా ఏం చేస్తారు మీరు ఆమె నాకు చేసి పంపిస్తున్నావు మీకు చేసి పంపిస్తుందా అవును మామా రోజు ఏదో ఒకటి చేసి పంపిస్తుంది ఎంత మంచి వాళ్ళు మీ అత్తగారు మేనగోడలు కదా మామా మాత్రం చేసుకోకపోతే కదా మేనగోడలు యా ఆ మేనగోడలు ఉంటే అది అది వేరండి అసలు ఆ ప్రేమలు ఆ మేనగోడలు ఉంటే కానీ మేన వాళ్ళు నువ్వు అంటే అంటుంటారు నాకు కూడా ఇద్దరు నాకు నాకు కూడా ఇద్దరు మరదలు ఉన్నారండి ఆ ఇద్దరు మరదలు అంటే మా అమ్మకు చాలా ఇష్టం అంటే ఏం లేదు వాళ్ళ ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది పాపం వాళ్ళది ఇప్పుడు మనం ఏమీ చేయలేము ఇప్పుడు మొన్న మా మరదలు ఎప్పుడో కనిపించింది బావా అని చెప్పేసి అన్నది సారీ ఇప్పుడు నేను ఏం చేయలేను సారీ అని చెప్పేసి అయ్యో అది కాదు బావా నేను పిలిచింది బావా నన్నీ ఇక్కడ డ్రాప్ చేయండి అంటే సరే అని చెప్పేసి ఇక్కడ డ్రాప్ చేశాను ఓకే సో ఈ ఈరోజు మనం మాట్లాడుకున్నటువంటి టాపిక్ ఏంటంటే టాపిక్ తెలుసు కదా మీకు ఈరోజు ఏం మామా ఏం చెప్పారు అంటే ఈ మధ్య ఒక రకమైనటువంటి గేమ్ ఆడుతున్నారు చాలా మంది ఆ గేమ్ ఏమైందంటే సినిమా పేరును వాళ్ళు యాక్ట్ చేసి చూపెడతారు మనం గా చెప్పాలన్నమాట ఓకే సో ఇప్పుడు సినిమా పేరు చూపిస్తే మాకు కనిపించింది కదా మామ ఎలా చెప్పాలి అదే అందుకోసమే ఆ అమ్మాయి రెండు చేతులు చూపించింది అదే దోచేయ్ మామా దోచేయ్ అయ్యో ఎంత పని చేశారండి చెప్పేస్తా ఉంటారు కాదు కాదు ఈ క్వశ్చన్ అడగలేదు నేను వేరే చాలా మంది దోచేయ అని చెప్పేసి అన్నారు వాళ్ళు కానీ ఇది కాదు అది ఇప్పుడు ఎంటీ హ్యాండ్స్ చూపించింది అమ్మాయి దోచేయి అనే ఆన్సర్ వేరే విధంగా తీసుకున్నాం ఇప్పుడు వేరే విధంగా తీసుకున్నాం దీన్ని షేర్ అని అంటారు ఈ గేమ్ని సో ఆ అమ్మాయి రెండు చేతులు ఇలా చూపించి ఇలా ఊపుతూ ఉందనమాట ఆ రెండు చేతులు రెండు చేతులు అంటే అరచేయి మీకు ఇట్లా చూపెట్టింది అనమాట టాటా చెప్పింది మామా టాటా చెప్పిందన్నమా టాటా టాటా బాయ్ బాయ్ సినిమా ఉందా టాటా బై సినిమా ఉంది కాదు మామ ప్రార్థే అవునా ఏమనుంది టాటా బాయ్ బాయ్ మా అమ్మ టాటా ఉంది బాయ్ బాయ్ ఉంది మామా వావ్ దండం నిజంగా మీకు దండం ఇప్పుడు మీకు టాటా లేదంటే మనకు టైం అయిపోతుంది కదా సరే బాయ్ అని చెప్పేసి అన్నాను నా మాట మీకు వినబడనుంటది నాకు తెలిసి మీకు వినపడను బాయ్ మేడం టేక్ కేర్ అని చెప్పేసి బంద్ చేసి ఉంటాను అందుకోసమే నేను ఫోన్ కట్ చేయడం అంటే నా వల్ల కాదండి నన్ను నేను కట్ చేసుకున్నట్టండి మీ ఫోన్ కట్ చేస్తే అంటే మీరే కాదు ఎవరి ఫోన్ అయినా కూడా నేను కట్ చేస్తే నా చెయ్యి నేను కట్ చేసుకున్నట్టుగా ఫీల్ అవుతాను నేను అయితే మీ చెయ్యి తెలియకుండా నెవర్ ఎవర్ నేను ఎప్పుడు కాల్ చేస్తారా ఇంతమంది ప్రేమతో ఎప్పుడు మాట్లాడదామా అని చెప్పేసి ఆలోచిస్తాను తప్ప నేను ఏనాడు కూడా కాల్ కట్ చేసే సమస్యే లేదండి సుగుణ గారు మంచి పాట ఒక డెడికేట్ చేస్తున్నాను అలాగే శ్రీవాళ్ళి గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పండి శ్రీవల్లి గారు మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి వండర్ నిండు నూరేలు ఐరో ఐరో గ్యాలతో ఆనందంగా ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను వండర్ఫుల్ విషెస్ అండి సుఖ్నగర్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం అండ్ టేక్ కేర్ అండి యా వెల్ మామ జెన్ మామీ ఇస్ కాల్ చేశాడు మణికంఠ మీరు మీరు కాల్ చేసినప్పుడు మ్యూట్లో ఉండాలి మామా చెప్పండి మణికంఠ సరే మామ చెప్పండి మామ నమస్తే ఎలా ఉండాలి మామ శుభ్రం ఈరోజు మనం ప్రకృతిని ప్రేమించాలి పర్యావరణాన్ని రక్షించాలి అది మనకు వందరెట్లు తిరిగిస్తుంది ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం ఈరోజు అవును మరి మన ప్రకృతిని మనం పరిరక్షించుకోవాలంటే ఏం చేయాల్సిన అవసరం ఉంది ముందుగా మెయిన్గా మొక్కలు మొక్కల నుంచి వర్షాలు చెట్టు చెట్లు పెరుగుతాయి అంటే ఉన్న మొక్కలను కాపాడుకుంటే చాలు అంటారు అంతేనా అందుకోసమే నీకు ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఒకటి చెప్తాను ఈసారి ఈసారి ఎవరైనా మిగతా దేశాల నుండి వాళ్ళు ఇండియా వస్తే రామాజీ ఫిలిం సిటీకి వెళ్ళండి మీరు రామాజీ ఫిలిం సిటీలో ఎకో ఫ్రెండ్లీనెస్ అని ఒకటి ఉంటుంది ఎకో ఫ్రెండ్లీ ఏంటంటే రామోజీ ఫిలిం సిటీ అన్ని కూడా గుట్టలతో నిర్మితమైంది అన్ని గుట్టలు ఉన్నాయి అయితే ఈ గుట్టలను చిన్న చిన్న రాళ్లను వాటిని ఏం డిస్టర్బ్ చేయకుండానే ఒక లాన్ ఏర్పాటు చేశారనమాట అసలు ఆ గుట్ట ఎక్కుతున్నా కొద్దీ మనము ఈ లాన్ గుట్ట ఎక్కుతున్నామా అన్నంత ఫీలింగ్ మనకు అది కలుగుతుంది మరి చాలాసార్లు అడిగాను నేను అరే ఈ రాళ్ళు అవి ఉన్నాయి కదా ఇవి రాళ్ళు తీసేసి మంచిగా స్లోప్గా ఇట్లా వేయవచ్చు కదా అంటే లేదా ఆ రాళ్ళతోటే అందము దానికి ఆ రాళ్ళు అలానే ఉంచాలి ఆ రాళ్లతో దాన్ని ఒక అద్భుతంగా డిజైన్ చేశారు ఎకో ఫ్రెండ్లీ అంటే ఇదే మహేష్ గారు అని చెప్పేసి అంటే ఓ అవునా అని చెప్పేసి అప్పర్ నుండి నాకు ఏదైనా ఏమైనా చేసేటప్పుడు మా బాయి దగ్గర అక్కడక్కడ ఉన్న రాళ్ళు ఉన్న చెట్ల ఉన్న అదన్న అదన్న వాటిని ఏం కొట్టేయకుండా వాటికి ఒక డిజైన్ ఇచ్చేయమనుకో సూపర్ గా ఉంటుంది మామ क्वेश्चन का आंसर చెప్పండి బాబు లాస్ట్ వీక్ నేను क्वेश्चन का आंसर किया गिफ्ट पोंपिస్తారా నాకు పంపిస్తా మామ डेफिनेटली पोंపిస్తా ఈ क्वेश्चन का आंसर अपन చూద్దాం అ గోరింటాక మామ గోరింటాక పెట్టుకోలే అమ్మాయి పెట్టుకోదా ఆహా మీ దగ్గరికి రెండోసారి ఇంకే నీకు అయిపోయింది గోరింటాక్ అని చెప్పేసి దెబ్బలు కూడా పడ్డారు గోరింటాక్ అనే ఆలోచన ఎలా నీకు నాకు అర్థం కాదు ఆ చేతులకి ఏం పెట్టుకోలే అమ్మాయికి నేను అన్నాను గోరింటాక్ ఎందుకు పెట్టుకోలేదంటే నాకు అందమైనటువంటి హస్బెండు నా కళ్ళ ముందే ఉన్నాడు ఇంకా రావాల్సిన అవసరం ఏంది అన్నది అమ్మాయి అది ఎవరినన్నదో నాకు ఇప్పటికే ఉండండి ఒక్క నిమిషం రమణ గారు అడుగు రమణ గారు హలో సార్ నమస్కారం సార్ గుడ్ ఈవెనింగ్ యా గుడ్ ఈవెనింగ్ రమణ ఏం చేశారు సార్ చాలా హ్యాపీగా ఉంది మీ ఫోన్ కలిపి యా యా ఏం చేశారు అంటున్నాను నేను సార్ ఒకసారి చెప్పరా సార్ అయిపోయిందా అయిపోయిందా సార్ మహేష్ సార్ అయిపోయిందా రవణ గారు అప్పుడే అయిపోయిందా ఓకే గారు నల్లి గారు ఎలా ఉన్నారండి చాలా బాగున్నాను మామగారు మీరు ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నానండి మీరు ఆషాఢ మాసం వచ్చింది కదా గోరింటాకి పెట్టుకున్నారా ఓ కాళ్ళకి పెట్టుకున్నాను చేతులకి పెట్టుకున్నాను ఆల్రెడీ మంచి హస్బెండ్ వచ్చాడు కదా ఇంకేందుకు హెల్దీగా ఉండాలని చెప్పి నేను కూడా పెట్టుకున్నాను తెలుసా మనం మా ఇంట్లోకి వెళ్తే మా అమ్మ మా చెల్లి పెట్టుకున్నారు అనయ్య మీకు కూడా గోరింటాక పెడతా అని చెప్పేసి అన్నదనమాట నేనేమనుకున్నాను అమ్మాయిలు గోరింటాక పెట్టుకుంటే అందమైనటువంటి హస్బెండ్ వస్తాడు అది ఇది అనుకున్నారు కదా నేను కూడా గోరింటాక పెట్టుకుంటే అనుకున్నాను పట్టవగా ఉన్నాయి మాట్లాడదాం ముందుగా ఎవరు మన మణికంట అయిపోయిందా మీ ఆన్సర్ అయిపోయిందా మణికంటేస్తా రెండు చేతులు చూపెడుతుంది మా మా అమ్మాయి రెండు చేతులు తో చేయి ఆన్సర్ కరెక్ట్ కాదు గోరింటాకు ఆన్సర్ కరెక్ట్ కాదు రెండు చేతులు చాపిందంటే రెండు చేతులు ఇలా చూపించిందన్నమాట ఆ రెండు చేతులు ఒక చేతికి ఎన్ని వేళ్ళుంటాయి పంచపాండవం అమ్మ పంచపాండవాలంటే రెండు సార్లు చూపెడతారానే అదే సరే ఓకే ఓకే అమ్మ ఓకే అయింది దశ దశావతారం అంటే ఓన్లీ పదే చూపెడుతుంది మన అవతారం చూపించలే కదా మనకు అవును మా పది ఏళ్ళు ఉంటాయి కదా దశావతారం అవతారం నేను నువ్వు అనుకుంటున్నావా అది కూడా రాంగ్ ఆన్సర్ మామ ఎనివే చాలా బాగా ట్రై చేసావు మనకంట ఎవరు చెప్తున్నావా జోక్ అట్టుండే ఏదో చెప్తుంటావు కదా ప్రతిరోజు సరే ఒక విషయం చెప్తామా చెప్పండి ఇద్దరు భార్య భర్తలు డాబా మామ ఇద్దరు భార్య పడుకుంటారా ఏడీ ఆల్రెడీ జోక్ వాటా ఏంది ఇంకేమిండదు ఇద్దరు ఇద్దరు భార్య భర్తలు డాబా పడుకుంటే నిద్రపోతారు అంతే కదా ఇంకేముండదు ఇందులో జోక్ చెప్పేది ఇందులో ఏమిండదు బా జోకు అయితే అర్ధరాత్రి భర్తలేసి ఆయన ఉంటాడు ఏ ఆల్రెడీ నువ్వు నిన్న చెప్పినావు ఇంకో రెండో కాల్ కూడా అని చెప్పేసి నువ్వు ఏం చెప్తున్నావు ఏందో నీకు అర్థం కావట్లేదు అన్న నువ్వు కూడా నాలు తయారైన చెప్పలే చెప్పిన చూకులు మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు నువ్వు నేను ఇద్దరు ఒకటే అయిపోయినావు బావా ఎనివై థ్యాంక్ యూ వెరీ మచ్ మరికట్ట చెప్పిన చూకు మళ్ళీ ఒకసారి చెప్తే నీకు ఏమనిపిస్తుందండి చెప్పండి పర్లేదు ఎనివే నో ప్రాబ్లం ఆ చెప్పండి ఆన్సర్ చెప్పండి అమ్మా మీరు ఇంతకు ముందు అత్తగారు జోక్ కూడా ఇంతకు ముందు చెప్పారు బాబా నాకు ఏమనిపిస్తుంది పరిగెత్తుకొని వస్తుంది నా కళ్ళ ముందు కనబడింది ఇది మళ్ళీ చెప్తున్నారు ఓకే బాగుంది అమ్మాయి రెండు చేతులు చూపెడితే రెండు చేతులు చూపెడితే ఏంటి దాని మీనింగ్ ఆ సినిమా పేరు ఏంటి నాకైతే నేను ఇదివరకు దోచేయ్ అనే చెప్పాను మా మా అందరికి అదే ఇంకో ఇంతకు ముందు ఒక ఆమె అడిగినప్పుడు కూడా దోచేయ్ అని చెప్తే కరెక్ట్ అని చెప్పింది మీరు మళ్ళీ ఇంకోటి ఏదో దానికి వేరేది పట్టుకొని వచ్చారు మేము మీ చేతుల్లో గెలవడం మాకు సాధ్యం కాదు నాకు అర్థమైపోయింది అయిపోయింది అందుకే నేను నోటి నోటమే వేలేసుకుని కూర్చున్నాను మామ నేను ఏం చెప్పను అసలు నాకు అవసరం లేదు మమ్మీ మీరే వచ్చుకోండి ఓకే ఒక వ్యక్తి యా ఒక వ్యక్తి టీ తాగుతుంటే పాపం అతని చేతి నుండి కప్పు జారిపోయింది అండి యా వెంటనే తను వంగి ఆ కప్పును చెక్ చేసి అమ్మయ్య అది విరగలేదు అని చెప్పేసి వెంటనే భార్య వైపు చూస్తూ అమ్మయ్య కప్పు సేఫ్ అని చెప్పేసి అన్నాడట వెంటనే భార్య అందనమాట సేవయింది కప్పు కాదు నువ్వు అని చెప్పేసి అన్నాడు అంటే కప్పు పగిలిపోతే కొడతారటండి కొడతారా కప్పు పగిలిపోతే ఇది ఇక్కడ పద్ధతి అండి కొడుతారు మా కొడతారు కొందరు కొడతారు మళ్ళీ భార్య అన్నదన్నమాట భార్య అన్నదనమాట ఏమండి నేను ఊరెళ్ళిపోయినప్పుడు రోజు కలలోకి వచ్చేదే ఈ ఈయన అనమాట బేబీ నువ్వు రోజు అంటే ఆ ఊరెళ్ళిపోయినప్పుడు రోజు కళలోకి వచ్చేదానివి నిద్ర పట్టేది కాదు బేబీ అని చెప్పేసి అన్నాడట ఓకే నువ్వు ఊరెళ్ళిపోయినప్పటి నుంచి వెళ్ళి నువ్వు నాకు కళలోకి వస్తున్నావు అసలు నాకు నిద్ర కూడా పట్టట్లేదు కాదు అంటే ఆమె అనమాట అయ్యో పాపం నిద్ర పట్టట్లేదా మరేం చేసేవారు అంటే ఏం లేదు ఈ ఫకీర్ ఉన్నాడు కదా తాయితీ కట్టించుకున్నాను ఏం ప్రాబ్లం లేదు కలలో రాదటండి ఇప్పుడు కూడా చెప్పారు చెప్పండి చెప్పండి తొందరగా చెప్పండి కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు డాక్టర్ దగ్గరికి వెళ్తాడు చెక్ చేయించుకుంటే ఇది నలభై ఏళ్ళ తర్వాత ఇలాగే వస్తుంది అది ఏం పర్వాలేదులే అంటే ఆ ఏముంది దగ్గరికి పెట్టుకొని చూసుకో పెద్ద దీనికి ఏం చెయ్యక్కర్లేదు కళ్ళజోడు పెట్టినా ఇంతే నువ్వు దగ్గర చూడాల్సిందే అంటే అవునా మరి నాకు పక్కింది అంటే సరిగ్గా కనపడుతుంది దగ్గరకు వెళ్ళి చూడొచ్చా వాళ్ళు మామజ్ అండ్ మామీజ్ సరదాగా సాయిపోతున్నటువంటి మన తెల్లారిందో ఈ మామాలో ఇక రామప్ప విషయం కాస్త మనం మాట్లాడుకుందాం దాని గురించి అలాగే నేను ఆ మధ్య ఎవరింటికో వెళ్ళానండి వెళితే మామూలు ప్లేట్లో ఉన్నారు అంటే వాళ్ళు కూడా వెండి ప్లేట్లోనే తింటున్నారు పాపం వాళ్ళు ఏమనుకున్నారు ఏంటో మహేష్ చాలా రోజుల తర్వాత వచ్చేవరా అని చెప్పేసి ఒక వెండి ప్లేట్లో నాకు భోజనం పెట్టారు ఫస్ట్ టైం వెండి ప్లేట్లో భోజనం చేయడం నేను చాలా గొప్పగా చాలా ప్రౌడ్గా ఫీల్ అయిపోయాను అఫ్ కోర్స్ వేరే వాళ్ళు ఎవరు అయినా కూడా వాళ్ళ ఇంటికి అలానే పెడతారు కావచ్చు లేకుంటే పెద్దవాళ్ళు ఎవరైనా వెళ్ళినప్పుడు పెడతారు కావచ్చు దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళినప్పుడు వెండి ప్లేట్లో భోజనం పెడతారు కావచ్చు నాకు తెలియదు బట్ వెండి ప్లేట్లో భోజనం చేస్తే మాత్రం భలే అనిపించేసింది ఏదో తింటూ నాకు ఒక రకమైనటువంటి ఫీలింగు ప్రౌడు గర్వం అవును వే మీరేంటి మీ ప్లేట్ ఏంటి మీ ప్లేట్ ఎలా ఉంటుంది చూడాలంటుంది నాకు మీరుది మీరు తినే ప్లేట్ ఎలా ఉంటుందో చూడాలని ఉంది నాకు వెండి ప్లేట్ నుండి ఉంచేస్తారా మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది ఇది ఇక్కడి వరకు మనం ఆనందపడతాం కానీ బాత్రూమ్ మొత్తం బంగారం ఏం చేసుకుంటే ఎలా ఉంటుంది అందులోకి వెళ్ళిన తర్వాత ఆ బంగారం చూసి మనకు బాత్రూమ్ కూడా రాదు కానీ రష్యాలోని ట్రాఫిక్ వ్యవస్థ విభాగంలో భారీ స్కామ్లకు వెలుగులో వెలుగులోకి వచ్చేసింది ఈ కుంభకోణంలో ముప్పై ఐదు మంది పైగా అధికారులు చేతివాటం ప్రదర్శించారట ఈ కేసు దర్యాప్తులో భాగంగా కల్నల్ అలెక్సీ అనే ఒక ఉన్నతాధికారి ఇంట్లో సోదాలు చేసి అధికారులు షాక్ తిన్నారనమాట అక్కడ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఫర్నిచర్ ఫ్రేమ్స్ కుర్చీలు అల్మారాలు ఇంటీరియర్ డెకరేషన్ అంతా కూడా బంగారంతోటి తోటి చేయించాడటండి అంతేకాదు ఆయన బాత్రూమ్ కూడా బంగారంతో కట్టించుకున్నాడట లాస్ట్కు ఆ ఫ్లాష్ కొట్టేది కూడా బంగారంతో వేయించాడు ఇలా ఎవరైనా ఉంటారటండి అంటే ఎంత గొప్పగా ఉండాలి ఏంటి ఇంత బంగారం ఉంటే వాళ్ళ ఇంట్లో దొంగలు పడితే ఎట్లా ఎట్లా మరి ఏదేమైనా కూడా చాలు మనకు వెండి ప్లేట్ ఉంటే చాలు ఇటువంటి ఏం లేదు ఒకవేళ రామప్పకి యునెస్కో గుర్తింపు వచ్చేసింది మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది అంటే ప్రపంచ వారసత్వ హోదాలో ములుగు జిల్లాలో రామప్ప గుడికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది దీన్ని చూసేందుకు విదేశాల నుంచి పర్యాటకులు వస్తారు ఆ ప్రాంతం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుంది ఆలయ అభివృద్ధికి అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు వస్తాయి ఎయిర్పోర్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది రామప్ప హైదరాబాద్ నుండి రెండు వందల కిలోమీటర్లు వరంగల్ నుండి కేవలం డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంది మన ఇంటి దగ్గర నుండి కేవలం అరవై కిలోమీటర్ల దూరంలోనే ఉంది అంటే యాభై కిలోమీటర్లు ఉంటుంది మన ఇంటి దగ్గర నుండి యాభై అంటే మహా అంటే గంట నరలో తీసుకెళ్ళొచ్చు గంట నరలో ఆ రామప్ప దగ్గర అలా నిలబెట్టేసి దూరం నుండి ఒక మంచి కెమెరాతో ఫోటో తీస్తే ఎంత బ్యూటిఫుల్గా వస్తుంది ఎన్ని రకాలుగా ఫొటోస్ తీయొచ్చు ఆ రామప్ప గుడి పైన అటువంటి బొమ్మలన్నీ కూడా నాట్యం చేస్తూ ఉన్నాయి హే 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 మాకు యునెస్కో గుర్తింపు వచ్చేసింది అని సో అది గ్రేట్ కదా సో మొత్తానికైతే ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే రామప్ప దగ్గర తొందరగా ఇన్వెస్ట్ చేయండి ఎందుకంటే అక్కడ పర్యాటక అభివృద్ధి ఎక్కువగా అవుతుంది అలాగే అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు వస్తున్నాయట అలాగే ఎయిర్పోర్ట్ కూడా వచ్చే అవకాశం ఉందట సో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే రామప్ప దగ్గరలో ఇప్పుడు చాలా తక్కువనే నడుస్తుంది ఓ రెండు ఎకరాలు రాదుండి రాదు ఉన్నది మంచిగా ఫామ్ హౌస్ ఒకటి కట్టిద్దాం అక్కడ ఫామ్ హౌస్ మంచి బిల్డింగ్ ఒకటి అలాగే ఒకటి స్విమ్మింగ్ పూల్ కట్టిద్దాం మంచి పక్షులను పెంచుకుందాం ఒక ఆవును పెంచుకుందాం అలాగే మనం ఎప్పుడైనా కబాబ్స్ అవి ఇవి గ్రిల్ చేసుకుందాం ఓకే ఎప్పుడు ఒక సంవత్సరానికి వస్తారో రెండు సంవత్సరాలకు వస్తారో వెళ్ళేసి హాయిగా బాగా ఎంజాయ్ చేసేద్దాం అక్కడ మీకు రేటుకు రేటు పెరుగుద్ది ప్లస్ మనం చాలా ఆహ్లాదంగా రామప్పకు కాస్త దగ్గరలో ఉన్నామని ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది రెండు కొనేద్దాం మీరే ఎకరం నేను ఎకరం కొనేస్తే ఓపెన్ అయిపోద్ది ఓకే మరి అలా చేసుకున్న వాళ్ళు ఎవరైనా కూడా మంచిగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చక్కగా ఆలోచించి ఇన్వెస్ట్ చేయండి మీరు ఆడికి వెళ్ళిన తర్వాత నా మాటిని ఓ రెండెకరాలు కొని అది డెవలప్ కాలేదనుకో నన్ను మాత్రం తిట్టుకోవద్ద సన్నిలియన్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇలానే నేను అమ్మాయిని చూస్తూ ఉన్నాను చూస్తుంటే అమ్మాయి జారే అంది ఏంటండి ఏంటండి అన్నారు జారే అంది గుండె జారిందా ఏం జారింది ఏంది మళ్ళీ అనండి మేడం మీరేంటి అలా అన్నారు మేడం అంటే జారే నాకు అర్థం కావట్లేదు అన్న ఏ జారే జా ఇదర్సే ఓ రే అమ్మాయి ఇదా అది ఆన్సర్ అలాగే ఈ పాటలో ఇంకొకటి నూరే నిన్ను చూస్తే ఆరు నూరే అని ఉంది అర్థం కావట్లా పోయిన సంవత్సరం కూడా విన్నాను అర్థం కావట్లేదు ఇంతకి ఆరు నూరే ఏంటో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు మీకు ఏమైనా తెలుస్తా చెప్పరా నిన్ను చూస్తే ఆరు నూరే అన్నాడు ఆరు నూరే అంటే ఏంటి దాని మీనింగ్ ఏంటి మైథిలి గారు మాట్లాడుతున్నారు మనతోటి మైథిలీ గారు నమస్తే ఆరు నూరే ఏంటండి ఇక్కడ సినిమాలో నిన్ను చూస్తే అంది అంటే ఇటు మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు ఆరు నూరే అంటే అది మీకే తెలుస్తుంది ఆరు నూరే అంటే ఆరు రోటి పచ్చళ్ళు నూరు అన్నాడా ఆయన లేకపోతే ఏమండి ఆరు నూరు రోట్ల వేసి నూరు అన్నారా ఇరవైలో అరవై వచ్చింది అనే ఒక పాటు ఉంటుంది నిన్ను అంటే ఆరు నూరు అంటే ఏదో ఉంటుందండి ఆరుకి నూరుకి ఏదో సంబంధం ఉంది ఏంటి అది అర్థం కావట్లేదు మీ సార్ ఉన్నారా ఇంట్లో చూడండి ఓకే మైథిలి గారు రెండు చెయ్యి ఊపితే ఏంటండి ఇప్పుడు ఒక చెయ్యి ఊపాను ఎగ్జాక్ట్లీ సూపర్ బాయ్ చెప్పడం వస్తుంది హాయ్ చెప్పడం కూడా వస్తుంది అంతేనా ఇంత చిన్న ఎలా మర్చిపోయారండి మన వాళ్ళు ఉపాయం అనుకో ఇట్లా ఏ హాయ్ 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 అన్నట్టే కదా దానికి దోచేయ్ అంటున్నారు గోరింటాగంటున్నారు రకరకాలుగా చెప్పిస్తున్నారు యా శ్రీవల్లి గారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి ముప్పై సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు పెళ్ళై సో మామూలు విషయం కాదు ఈ రోజుల్లో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పెళ్లి చేసుకున్నారంటేనే ఏమో అనుకోవచ్చు అటువంటిది సరే ఇరవై సంవత్సరాలు కదా మర్చిపోయాను నేను ఇరవై సంవత్సరాలు పెళ్లి చేసుకొని ఇంత అన్యోన్యంగా ఉన్నారంటే మీరు ఎప్పుడు నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్ట అష్టైశ్వర్యాలతోటి

ఏమండి ఈ తోటకూర ఆకుకూర ఆ పప్పులు ఈ పప్పులు ఎందుకు మంచిది ఏదైనా స్పెషల్ చే చేయొచ్చు కదండి రోజే తినాలంటే తినండి మావాడ మీకు పచ్చి పులుసు చేయవచ్చా వచ్చు అవ్వచ్చు మామా అవి ఎలా చేస్తారు చెప్పండి ఒకసారి మేము చేసే పద్ధతి అయితే చింతపండు నానబెట్టుకొని ఎర్రగడ్డలు పచ్చిమిరకాయలు కరిగి పెట్టుకుంటాం ఉన్లీ పాయాలు ఓకే పచ్చిమిక్కి ఒక్క నిమిషం ఉండండి ఈ నోట్లో నీళ్ళూరు పడబడుతుంది ఒక నిమిషం ఇప్పుడు చెప్పండి

కరీంనగర్ నిజామాబాద్ ఇంకా కొన్ని కొన్ని ఏరియాల్లో పులుసు అని చేస్తారండి కేవలం పచ్చి పులుసుతోటే తినేయవచ్చు అండి అన్నం వేడి వేడి అన్నం పచ్చి పులుసుతో తినేయచ్చు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా కూడా హాయిగా ఆ టేస్ట్ ఆ ముద్ద టేస్ట్ ఉంటుందండి పులుసుతో తింటే అసలు మా పోపు చేయాలండి దాని మీద మంచిగా దాని మీద ఎండు ఎండుమిర్చి ఉంటుంది ఎండుమిర్చి గింజలు ఉంటాయి కదా ఎండు ఎండుమిర్చి గింజలు అలాగే ఆనియన్స్ కట్ చేస్తారు మధ్యలో ఆనియన్స్ కట్ చేసి ఎండుమిర్చి వేసి మీరన్నట్టుగానే చింతపండు నానబెట్టేసి తర్వాత అంటే కొంచెమే చింతపండు నాన ఎక్కువ పెట్టద్దండి ఎక్కువ పెడితే పులుపు వచ్చేస్తుంది పులుపు వస్తే చికా కనిపిస్తుంది కొంచెమే అలా చేసి దాన్ని ఆయిల్లో లైట్గా ఫ్రై చేసి అంటే ఇవన్నీ కూడా ఈ ఏంటివి ఈ మిరప గింజలు ఇవన్నీ కూడా వేసేస్తే పచ్చి పచ్చిగానే ఉండాలన్నీ కూడా ఇది మీరన్నట్టుగా ఆ పప్పుతో భోంచేస్తే ఇంతకంటే ఆనందం ఇంకే ఉంటుందండి అందుకోసం దాన్ని పచ్చి పులుసు అన్నారు ఒక వైట్ పేపర్ ఇచ్చేసి ఒక వైట్ పేపర్ ఇచ్చేసి దీని మీద పచ్చడి రాయండి అంటే రాస్తారు మీరు మీకు ఒక వైట్ పేపర్ ఇచ్చేసి మైథిలి గారు దీని మీద పచ్చడి రాయండి అంటే ఏం రాస్తారు ఎలా రాస్తారు ముందు కాదు 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 ఒక వైట్ పేపర్ ఇచ్చేసి పచ్చడి రాయండి అన్నాను అనుకో అంతే ఇంత మామిడికాయ పచ్చడి తీసి ఆ పేపర్ మీద పూస్తే అయిపోయాయి అమ్మా వైట్ పేపర్ ఇచ్చేసి పచ్చడి రాయండి అంటే దాన్ని పచ్చడి రుద్దడమో పచ్చడి పుయ్యడమో కాదమ్మా ఒక పేపర్ తీసుకొని పచ్చడి ఏం రాయాలి ఆ పేపర్ మీద ఏమండి మైదలి గారు నా తల్లి మామిడికాయ పచ్చడి రాస్తుందంట పేపర్ ఖరాబ్ చేస్తారా మీరు అంత మంచి పేపరు ఊరికే సరదాగా అన్నాను మైథిలి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బాబాయ్ ఐ టేక్ కేర్ సో పుష్ప కోసం సన్నీ పుష్ప ఐటీఎం సాంగ్ కోసం సన్నీ లియోన్ సంప్రదించారట ఈ సాంగ్ కోసం ఆమె డెబ్బై లక్షలు డిమాండ్ చేసిందట సో రష్మిక హీరోయిన్గా చేసినటువంటి ఈ మూవీ తెలుగు తమిళ్ హిందీ మలయాళ కన్నడ భాషల్లో రానుంది పుష్ప పార్ట్ వన్ అండ్ అలాగే డిసెంబర్లో విడుదల అవుతుంది పార్ట్ టూ కూడా వస్తుంది అని చెప్పేసి మనకు తెలిసింది అన్నమాట హలో 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 నమస్తే అండి ఎవరు మాట్లాడుతున్నారు సార్ తెలుగు ఇప్పుడు స్కూల్లో తెలుగు ఎన్నారే పిల్లల ప్రోగ్రాం ఎప్పుడు ఉంటుందండి పిల్లల పిల్లల ప్రోగ్రాం అండి సార్ పిల్లల ప్రోగ్రాము మా బాబు ఉన్నాడు మా మన్మడి ఉంటాడు ఓకే అన్న మీరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారండి మేము అజవానించా అండి మీ మీ పేరు ఏం పేరు సార్ నా పేరు ఆదిమూల వెంకట సత్యనారాయణ ఆదిమూల వెంకట సత్యనారాయణ మా బాబు మా బన్మని పేరు ఆదిమూల అవిరేష్ ఓ అవినాష్ అవినాష్ ఎక్కడ ఉంటాడు అవినాష్ అవిరేష్ అవిష్ అవిరేష్ ఆదిమూలం అవిరేష్ ఓ అభిరుష అవునండి నా నాకు తెలుసండి అంటే ఇప్పుడు పిల్లలు చేస్తున్నారు కదా రేడియోలో ఓకే అదేనండి పిల్లలు కార్యక్రమం చేస్తూ ఉన్నారు మనబడి అని చెప్పేసి ఒక స్పెషల్ కార్యక్రమం వస్తుంది మన దాంట్లో ఈ పిల్లలది మనబడి హలో ఇది సాటర్డే సండే టెన్ థర్టీకి వస్తుందండి

సిలికాన్ ఆంధ్ర మనబడి సిలికాన్ ఆంధ్ర మనబడి అని చెప్పేసి ఇక్కడ సాటర్డే సండే నైన్ థర్టీ టు టెన్ 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 థర్టీ టు లెవెన్ థర్టీ వస్తుందండి అంటే ఇండియా అండి ఇండియా టైంలోనే భారత కాలమాను ప్రకారం పదిన్నర నుంచి పదకొండున్నర అండి రాత్రి మంచిగా మీరు ఆనందిని మంచిగా నిమ్మలంగా సార్ గురుగారు గురువుగారు మీ పేరు ఏమన్నారండి మీ పేరు ఏమన్నారు పేరు ారాయణ వెంకట సత్యనారాయణ గారు పేరు రాఘవేంద్ర 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 అదే చక్కగా మంచిగా మా చక్కగా భోజనం చేసి హాయిగా మీరు మీ ఆవిడ అందరు కూడా ఆ రేడియో తెలుగు ఎన్ఆర్ఐ రేడియో యాప్ డౌన్లోడ్ చేసుకొని టెన్ థర్టీ టు లెవెన్ థర్టీ ఈ కార్యక్రమం వచ్చేసిందండి అప్పుడు మీ అబ్బాయి మీ మనవడు మీ మనవరాళ్ళు చక్కగా వాళ్ళు వాడే పాటలు వాళ్ళందరూ పాప కూడా చాలా యాక్టివ్ ఉంటుందండి చూడండి ఎక్కడో అమెరికాలో వాళ్ళు మాట్లాడేది ఇక్కడ ఇండియాలో మీకు చక్కని కార్యక్రమం ద్వారా మీ ముందుకు వస్తుంటే మీకు ఎలా అనిపిస్తుందండి గురువు గారు చాలా మంచిగా అనిపిస్తుంది

హారిక హారిక ఓకే ఈ పిల్లలు రాఘవేంద్ర రాఘవేంద్ర తెలుసండి రాఘవేంద్ర గారు మేము విన్నాము పేరు తెలుసండి తెలుసండి అయితే మీ నాన్నగారు మాట్లాడారండి అయ్యో తప్పకుండా ఇప్పుడు ఈ కార్యక్రమం ఆయన రాఘవేంద్రరావు గారు వింటూ ఉంటారు సార్ మీ పేరు సార్ మీ నామం నా పేరు మహేష్ అండి మహేష్ అండి మహేష్ అంటే మీరు సినిమా స్టార్ మహేష్ అది అనుకునేది సార్ దయచేసి నేను ఆ మహేశ్వర్ ఈ మహేష్ బాబు సార్ అంతేనా అవునండి మీరు శనివారం రాత్రి పదిన్నర నుండి పదకొండున్నర వరకు వినండి సార్ మన రేడియో థర్టీ వరకు చక్కగా బోన్ చేసి మంచిగా కూర్చోండి అది అంటే రికార్డెడ్ షో అండి అది అది వీలుంటేనేమో రికార్డెడ్ ఇస్తారు కొన్ని కొన్ని సందర్భాల్లో లైవ్ చేస్తారు ఒకవేళ లైవ్ చేసేటప్పుడు మా పిల్లలు ఎవరైనా ఉంటే మిమ్మల్ని కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తామండి అండ్ గురువు గారు చాలా చక్కగా ఉందండి మీరు నిజంగా చాలా చక్కగా మాట్లా అవునండి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో యాప్ డౌన్లోడ్ చేసుకోండి వినండి అవునండి అవునండి ఇది చాలా మంచి రేడియో అండి అమెరికా వాళ్లకు ఒక ఆత్మీయ బంధువు ఇదంతా కూడా చాలా చక్కని రేడియో అయ్యో మీరు మూడు సార్లు వచ్చారా ఫోర్త్ టైం రావాలనుకుంటున్నాం ఎక్కడ మేరీ ల్యాండ్ మేరీ ల్యాండ్కే వెళ్తారా అంటున్నా హలో మేరీ ల్యాండ్కే వెళ్తారా నాకు ఇంకా పెళ్లి కాలేదు సార్ ఒక అమెరికా అమ్మాయినే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను నేను కూడా క్యాష్ అంటే ఏమున్నది సార్ ఈ రోజుల్లో క్యాస్ట్ ఎవరు చేస్తున్నారు సార్ మా మా అమ్మ మా నాన్నగారు ఏమంటున్నారంటే తెల్ల అమ్మాయినే చేసుకో అమెరికా అమ్మాయిని అమెరికా అమ్మాయి వేసుకుంటేనే నీకు అంత అన్ని విధాలుగా బాగుంటుందిరా అని చెప్పేసి అన్నారండి గురుగారు గురుగారు ఏమంటారు ఏ హైదరాబాద్ లో తెల్లగా ఈ మేకప్ మొన్న ఇట్లనే మా ఇంటి పక్క అమ్మాయి చాలా సార్ సార్ ఇప్పుడు మొన్న ఇట్లనే గురుగారు మొన్న ఇట్లనే ఏమైంది అంటే మా ఇంటి పక్కనే చాలా తెల్లగా ఉంటది ఒక అమ్మాయి చాలా తెల్లగా ఉంటుంది ఎప్పటి నుంచో అడుగుదాం అనుకున్నాను పెళ్లి చేసుకుంటా మేడం లేకుంటే మీరైనా నన్ను అని అడుగుదాం అనుకున్నాను ఆ రోజు ఏమైపోయింది అంటే వర్షం పడ్డదండి వర్షం పడగానే ఆ మేక పంతా పోయింది అమ్మాయిది అయ్యా మొత్తం బొగ్గు బొగ్గులే ఉంది సార్ నాకు ఆ రోజు అర్థమైంది సార్ నాకు ఆ రోజు అర్థమైంది చేసుకుంటే తెల్లపిల్లనే చేసుకోవాలి ఇట్లా ఈ మోసం మన వల్ల కాదు ఇట్లా మేకప్లో వేసుకొని నేను తెల్లప్ మేకప్ కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు సార్ కానీ ఇక అయితే అమెరికాలో అయితే కన్ఫర్మ్ కాదు సార్ వాళ్ళు తెల్లగా ఎట్లయినా తెల్లగా ఉంటారు కాబట్టి వాళ్ళు మేకప్ వేసుకోవాల్సిన అవసరం లేదు చూసుకోరు కానీ ఇక్కడ మీ పేరు వెంకట్ కదా మీ పేరు ఉండే సరే సరే సత్యారాయణ గారు అయితే ఇక్కడ ఒక సమస్య వచ్చిందండి అంటే నేను కొంచెం చామన చాయే ఉంటానండి నేను చామన చాయే ఉంటాను చామన చాయ్ మరి మరి నన్ను చేసుకుంటారంటారా వాళ్ళు అమెరికా అమ్మాయిలు నన్ను చామన చాయ్ ఉంటే నన్ను చేసుకుంటారంటారా ఎట్లా

అమ్మాయి తెల్లగా ఉండాలి సార్ తెల్లగా ఉండాలి అమ్మాయి అమ్మాయి తెల్లగా ఉంటే మార్నింగ్ లేవే కానీ మనకు దేవతలా కనబడుతుంది హాయిగా మంచిగా ఉంటుంది సార్ నా ఏజ్ వచ్చేసి సార్ సత్యనారాయణ గారు నాకు కొంచెం సిగ్గేస్తుంది సార్ నా ఏజ్ చెప్పాలంటే కొద్దిగా సిగ్గేస్తుంది సత్యనారాయణ గారు

ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఉన్నా పర్వాలేదు సార్ పెద్ద నాకట్టే చేసుకుందాం అనుకుంటున్నా ఇక అంటే కాదు సార్ ఇప్పుడు సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు ఇప్పుడు నాకట్ట పెద్ద అవి చేసుకున్నా అనుకో నన్ను రెండు మూడు తిట్టినా కొట్టినా కూడా ఏమో నాకట్ట పెద్దావినే కొట్టింది రాదని చెప్పేసి అనుకోవచ్చు కదా సార్

మాట్లాడుకుందాం మంచిగా మాట్లాడుతున్నారు మీరు నేను ఇక్కడ రేడియో థర్టీ టు ఎయిట్ థర్టీ చేస్తాను సార్ మీరు రేపు కూడా చేయండి మాట్లాడుకుందాం నిమ్మలంగా ఇదే సార్ ఇదే వాట్సాప్ అమ్మాయి ఫోటో పెడతారా అండి

అయ్యో ఈ పద్మజాగర్ ఎంత తీర్చుకుంటున్నారా ఏదో చలో దాన్ని రేపటి తెల్లారు కార్యక్రమంలో మళ్ళీ వెళ్దాం